ఇట్లా పాల్గొంటే చాలా ఆనందంగా ఉంది. వెంకీ మామ ఇప్పుడే తమన్ గారు ఇక్కడికి వచ్చారు, నేను చెప్పంటారా మీరు చెప్పారు. వెల్కమ్ అండి, తమన్ గారికి స్వాగతం. ఓకే, వెంకీ మామ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ. వెంకీ మామ టీం గురించి ఎలాగో మాట్లాడతాం. ఇక్కడికి వచ్చిన మన వంశీ పేడిపల్లి గారికి, చెన్నమ్మోహన్ రెడ్డి గారికి, అలాగే నందిని రెడ్డి గారికి, మా నక్కిని త్రినాథరావు గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వెంకీ మామని కంగ్రాట్స్ చేయడానికి వచ్చినందుకు. సినిమాలో మన వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే 30 సంవత్సరాల సినిమా కెరియర్లో ఒక్క కాంట్రవర్సీ లేని మామ, అలాగే రాబోయే 30 సంవత్సరాల్లో ఏ కాంట్రవర్సీలో కూడా ఉండడం అనిపించే అల్లుడు. మరి ఇలాంటి ఇద్దరు పాజిటివ్ వ్యక్తులు సినిమా చేస్తే సినిమా రిజల్ట్ పాజిటివ్గా ఉండక ఎలా ఉంటుందండి ఎవరైనా? కాబట్టి అందుకే ఈ 4 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సినిమా గురించి. బేసిక్గా ఆడవాళ్ళందరూ అలిగేది రెండు విషయాలు. ఒకటి, వాళ్ళకి చివరిలో నగలు తీసుకోకపోతే, రెండు, వెంకటేష్ గారి సినిమాలు తీసుకెళ్ళకపోతే. కాబట్టి ఎక్కడ ఏ థియేటర్లో చూసినా ఆడవాళ్ళ రచ్చరచ్చ మొదలుగా లేదు. థియేటర్లో విజిల్స్ పేపర్లు చించేయడాలి. అంటే మగవాళ్లతో పాటు ఆడవాళ్ళకు కూడా విజిల్స్ వేయటం, పేపర్లు చించడంలో సమాన హక్కులు కల్పించిన ఏకైక వీరు మన వెంకటేష్ గారు. మీరు ఏదో ఎవరు కాదన్నా వద్దున్నా కూడా అది ట్రూ. థియేటర్ల దగ్గర అదే జరుగుతుంది ఫుల్గా. ఇంకా మామాళ్ళ రిలేషన్, ఆ ఎమోషన్ని మన బాబీ గారు ఎంత బాగా డైరెక్ట్ చేశారంటే, ఒరిజినల్గా మామాళ్ళు అవడం వల్ల చాలా ఈజీ అయిపోయింది వర్క్. ఎందుకంటే ఎంతలా కనెక్ట్ అయ్యారంటే, మన నాగ చైతన్య గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఉంటుంది వెంకటేష్ గారిని మామయ్య అని పిలిచే క్యారెక్టర్, మనకు ఆ చిన్నప్పటి క్యారెక్టర్లో కూడా నాగ చైతన్య గారు కనిపించేస్తుంటారు. అంటే నాగ చైతన్య గారు ఇంకా రాలేదు మనకి, ఒక చిన్నప్పటి క్యారెక్టర్లో కూడా మనకు నాగ చైతన్య గారు కనెక్ట్ అయిపోతుంటారు, అంతలో ఎమోషన్ అవుతారు. ఇంకా ముఖ్యంగా మిలిటరీ ఎపిసోడ్ అప్పుడు ప్రకాష్ రాజు గారు మీ అల్లుణ్ణి ఎంత చిత్రహింసలు పెడుతున్నారని పాకిస్తాన్ వాళ్ళు ఒకసారి చూడమన్నప్పుడు, ఆ సీన్ చూసినప్పుడు ఆడియన్స్ అంతా ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అది ఎందుకంటే, ఒకటి వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్, చూసిన తర్వాత వెంకటేష్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి ఒకటైతే, ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఆర్మీలో మన అభినందన్ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో మన ఆ సీన్ చూసినప్పుడు అది కూడా మనకు కరెక్ట్ అయ్యి అంతలా ఎమోషన్ అవుతాం. ఆ మిలిటరీ ఎపిసోడ్ మనకు అర్థమైపోద్ది. ఇంకా నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో, మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. మీరు ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మన నాగ చైతన్య గారు ఈ సినిమాలో డైరెక్టర్లు అందరికీ పని పెట్టాడు. మీరు ఏ కథతో వస్తారో నా దగ్గరికి రాండి, నేను చూసుకుంటా అన్నట్టే చేశారు. ఒక ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో నాగ చైతన్య గారు. ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లేదు, మన నవరస కథానాయకుడు అంటారు మన వెంకటేష్ గారిని. మీకు కామెడీ కావాలంటే ఒక మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ఎఫ్టో లాంటి సినిమాలు చూడండి. మీకు ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ కావాలంటే చంటి లాంటి సినిమాలు, హైలీ ఎమోషన్ కావాలంటే ధర్మచక్రం లాంటి సినిమాలు, ఇలా. కానీ ఇవన్నీ కలిపి ఒకే సినిమాలో కావాలంటే మా వెంకీ మామ సినిమా చూడండి. మీకు మొత్తం పర్ఫెక్ట్గా ఇచ్చేసారు ఏం కావాలి అవన్నీ. ఈ సినిమాలో నేను కూడా నాగ చైతన్య గారితో ఒక మంచి క్యారెక్టర్ చేసి చాలా మంచి కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. మన బాబీ అన్న గురించి, బాబీ అన్నకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చినందుకు.